అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సెసి మీడియా. ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి విజయవాడని కృష్ణా గుంటూరు జిల్లాలో కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ జలసమాధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు కుట్ర చేశారా? ఈ వీడియో మొత్తం చూసినట్లయితే ఖచ్చితంగా మీకు డౌట్ వస్తుంది. అది నిజమో కాదో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకసారి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ జరిగింది ఏంటంటే, ప్రస్తుతం ఈ 67వ నెంబర్ గేట్ ఏదైతే ఉందో, అలానే 68వ నెంబర్ గేటు, 70వ గేటుకి ఈ కౌంటర్ వెయిట్లు ఏవైతే ఉన్నాయో, వైసీపీకి చెందినటువంటి పడవలు ఢీకొనడం వల్ల, బలంగా ఢీకొనడం వల్ల అవైతే విరిగిపోవడం జరిగింది. వాటి స్థానంలో కొత్త కౌంటర్ వెయిట్లు అయితే విజయవంతంగా అమర్చడం జరిగింది. ఇక విషయానికి వస్తే, ఇక్కడికి ఢీకొట్టినటువంటి మొత్తంగా పడవలు చూసుకున్నట్లయితే 5 పడవలు అయితే ఢీకొట్టినాయి. ఈ పడవలు అసలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఈ పడవలు ఎవరికి చెందినవి అని చెప్పేసి నీటిపారుదల శాఖ అధికారులు పైనుంచి వచ్చినటువంటి ఆదేశాలతో, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నిమ్మల రామానాయుడు గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అయితే ఒక కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన వెంటనే పోలీసులు దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత ఈ పడవలు అనేవి ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నుంచి కొట్టుకొచ్చినట్టుగా తేలింది. అవి కూడా దాదాపుగా ఇవాళకి వరద స్టార్ట్ అయ్యి వారం రోజులు అవుతుంది. అర్ధరాత్రి సమయంలో ఒక్కోసారి పడవలు బలంగా వచ్చి కౌంటర్ వెయిట్లను ఢీకొనడంతో కౌంటర్ వెయిట్లు అయితే ముక్కలైపోయే పరిస్థితి అయితే వచ్చింది. మరి చూసుకున్నట్లయితే అసలు ఈ పడవలు ఎవరివి, ఈ పడవలు ఢీకొట్టడం వెనుకున్నటువంటి కారణాలు ఏంటి అని పోలీసులు కూపి లాగినట్లయితే, ఈ పడవలు అనేవి జగన్ వీరాభిమాని, వైసీపీ ఎమ్మెల్సీ అయినటువంటి తలశీల రఘురాం గారి మేనల్లుడు ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి పడవలుగా పోలీసులు గుర్తించారు. ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం, అలానే ఇటు పక్క ఉన్నటువంటి సూరాయిపాలెం చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి 5 బోట్లు ఇవని పోలీసులు తేల్చారు. ఇందులో ఒకటి చిన్న బోట్ అవడం చేత ఇక్కడ వచ్చినటువంటి వరద తాకిడికి, ఏదైతే 12 లక్షల పైబడి క్యూసెక్కుల వరద వచ్చిందో, ఆ వరద తాకిడికి అయితే ఒక బోర్డు కొట్టుకుపోవడం జరిగింది. మిగిలిన 4 పడవలు అయితే ఇక్కడ కౌంటర్ వెయిట్లను ఢీ కొట్టుకుని ఈ బ్యారేజ్ దగ్గరే ఆగిపోవడం జరిగింది. ఒకసారి చూద్దాం ఈ పడవల గురించి. ఈ పడవలు 12 లక్షల క్యూసెక్కుల పైబడి వరద వస్తున్నప్పుడే ఈ పడవలు మొత్తం ఒకేసారి వచ్చి ఢీ కొట్టడం అనుకున్నటువంటి కారణాలు అసలు ఏంటి? సరే, ఏదో యాదృచ్ఛికంగా ఈ పడవలు వచ్చి ఢీ కొట్టినాయి అని మనమే అనుకుందాం అనుకున్నాం. ఒకేసారి అన్ని పడవలు వచ్చేసేసి అది కూడా ఒకే కలర్ వేసినటువంటి పడవలు ఎలా ఢీ కొడతాయి? ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజ్ దాకా 10ల సంఖ్యలో బోట్లు అయితే ఆ నదిలో, కృష్ణా నదిలో అయితే లంగరేసినటువంటి పరిస్థితి. చాలా బోట్లు లంగరేసి ఉంటాయి. మరి ఇన్ని 10ల సంఖ్యలో పడవలు బోట్లు లంగరేసినప్పుడు వైసీపీ రంగులేసినటువంటి పడవలు మాత్రమే వచ్చి కృష్ణానది ఇక్కడ ఒక ప్రకాశం బ్యారేజ్ని ఎందుకు ఢీకొట్టాయి? పోనీ, సరే ఏదో ప్రవాహానికి కొట్టుకొచ్చేసేసి ఢీకొట్టి అనుకుందాం. కృష్ణానదికి వరద వస్తున్నప్పుడు పైనుంచి వరద పెరుగుతుంది అనుకున్నప్పుడు ఇందులో చేపల వేటకు వెళ్ళి కానీ ఇసుక తీసే బోట్లు ఏవైతే ఉన్నాయో, డ్రెడ్జింగ్ బోట్లు, ఇవి అయితే చాలా పెద్దవి, డ్రెడ్జింగ్ బోట్లు, ఇసుక తీసే బోట్లు ఇవి. ఈ బోట్ల యజమానులు అందరికీ కూడా ఖచ్చితంగా తెలియజేస్తారు, నదికి వరద వస్తుంది, మీ పడవలను జాగ్రత్త చేసుకోమని. ఈ టైంలో ఇక్కడ స్థానిక మత్స్యకారులు చెప్తుంది ఏంటంటే, వీటికి కొత్త తాళ్ళు తీసుకొచ్చి కట్టడం అయితే జరుగుతుంది ఆ టైంలో నదిలో కొట్టుకుపోకండి అని చెప్తున్నారు. మరి ఇక్కడికి వచ్చినటువంటి కొట్టుకొచ్చిన పడవలను చూసుకున్నట్లయితే, ఒక 3 పెద్ద డ్రెడ్జింగ్ బోట్లు, మరపడవలు ఏవైతే ఉన్నాయో ఇసుక తీసేవి, ఈ 3 పడవలని కూడా ఒకదానికొకటి గొలుసులతో కట్టేశారు. అంటే 3 పడవలు ఏకకాలంలో వచ్చేసేసి బ్యారేజ్ని ఢీకొంటే ఈ బ్యారేజ్కి ఏదైనా డ్యామేజ్ జరిగి గేట్లు ఇరిగిపోవడం, లేకపోతే బ్యారేజే ఇంకేదన్నా జరగడం జరిగితే ఆ నెపాన్ని చంద్రబాబు గారి మీదకి నెట్టేయొచ్చన్న ప్లాన్ చేశారా? పోనీ అది కూడా కాదు. ఇంకొక రీజన్ తీసుకుందాం, వైసీపీ రంగులేసిన పడవలు మాత్రమే ఎందుకు కొట్టుకొచ్చినాయి? పోనీ అది కూడా తీసేద్దాం. అర్ధరాత్రి సమయంలో మాత్రమే ఈ పడవలు ఎందుకు కొట్టుకొచ్చినాయి? ఇప్పుడు పగలంతా అయితే ఎవరన్నా చూస్తారని చెప్పేసి అర్ధరాత్రి సమయంలో ఈ బోట్లను ఏమన్నా వదిలేశారంటారా? పోనీ అది కూడా చేయొచ్చు. పోనీ అది కూడా కారణం కాదనుకుంటే ఇంకొక విషయం, ఇంత పెద్ద పడవ అంటే ఒక్కొక్కటి లక్షల్లో వాల్యూ ఉన్నటువంటి పడవలు, మరి కృష్ణా నదికి వరద వచ్చి చాలా రోజులు అవుతుంది, మరి వీటి మీద జీవనం సాగించే వాళ్ళు, సపోజ్ మనమే ఉన్నాం, ఎక్కడికన్నా ఏదైనా షాపింగ్ మాల్కో లేకుంటే బండి ఎక్కడన్నా పార్క్ చేస్తేనో ఒక 2 నిమిషాలు కనిపించకపోతేనే మన బండి ఏమైపోయిందని చెప్పేసి చాలా ఆరాలు తీస్తాం. ఒక చోట పార్క్ చేసిన బండి వేరే చోట అమ్మయ్య ఉందిరా అని అనుకుంటాం. అటువంటిది కృష్ణా నదిలో లంగరేసినటువంటి బోట్లు అక్కడ లేకుండా కొట్టుకెళ్ళిపోతే ఆ వాటి యజమానులు ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఈ బోట్లు పలానా వారికి చెందినవి అని తెలిసిన తర్వాత బోట్ల యజమానులు ఎందుకు పారిపోయారు? వీటికి ఉన్నటువంటి కారణాలు ఏంటి అసలు అనేది ప్రస్తుతం అయితే విచారణ జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఈ ప్రకాశం బ్యారేజ్ మీద జరుగుతున్నటువంటి పనులని పరిశీలించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే,
ప్రకాశం బ్యారేజ్ని కూల్చేసి విజయవాడని ఇటు కృష్ణా గుంటూరు పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల్ని జలసమాధి చేయాలని జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడని కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే సరిగ్గా బ్యారేజీకి 12 లక్షల క్యూసెక్కులు వరదొస్తున్న టైంలోనే 3 బోట్లను ఒకదానికి ఒకటి గొలుసులతో కట్టేసి వదిలారంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురామ్ మేనల్ ఎవరైతే ఉన్నారో, కోమటి రామ్మోహన్ గారు, అలానే సూరాయపాలెకి చెందినటువంటి ఉషాద్రి అనే వ్యక్తులకు సంబంధించిన బోట్లు తేల్చారు. మరి ఒకవేళ నిజంగా ఏదో అకస్మాత్తుగా వచ్చిన వరదల వల్ల ఇవి కొట్టుకొచ్చినాయి అనుకుంటే, అయ్యో మా వల్ల తప్పు జరిగిందండి, మేము లంగరేసాము, ఈ బోట్లు కొట్టుకొచ్చేసినాయి అని చెప్పి వాళ్ళు ఇంతవరకు ఎందుకు ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ ఇంటిమేషన్ ఇవ్వలేదు? ఎప్పుడైతే ప్రభుత్వం విచారణ చేపట్టింది, పోలీసులు కేసు నమోదు చేసి దీనిపైన విచారణ వేగవంతం చేశారు అని తెలిసిన టైంలో వాళ్ళు ఎందుకు అడ్రస్ లేకుండా పారిపోయారు? సో యాక్చువల్గా నిజం చెప్పాలంటే ఈ బోట్లు అనేవి ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి వైసీపీ మాజీ ఎంపీ, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఆధ్వర్యంలో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుకని బయటికి తీసే దానికి ఆయన ఆధ్వర్యంలోనే గత 5 సంవత్సరాలకు ఈ బోట్లు నడుస్తున్నాయి అని కూడా తెలుస్తుంది. సో వీళ్ళందరూ కూడా కుట్ర పన్ని ఈ విజయవాడని జలసమాధి చేసేయాలి, చంద్రబాబు నాయుడు గారికి చెడ్డ పేరు తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో అది ఆలోచిస్తూనే ఉన్నారు, లేదంటే పత్రికల ముందు ప్రెస్ ముందు చెప్తూనే ఉన్నారు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలి, రాష్ట్రపతి పాలన కావాలని. ఆయన చెప్తూ వెనకున్నటువంటి ఉద్దేశం, వెనకున్నటువంటి కారణాలు ఇవేనా? ప్రకాశం బ్యారేజ్ని కూలగొట్టేసేసి విజయవాడని, దీని కింద ఉన్నటువంటి ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా జలసమాధి చేసేయాలని ఆయన ఉన్న ఆలోచనలు చేస్తున్నారా? ముఖ్యమంత్రి గారు కూడా నిన్న ఇదే తరహా ఆరోపణలు అయితే చేయడం జరిగింది. ఆయన ఖచ్చితంగా దోషులు ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళందరి మీద చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు సరిగ్గా పనిచేయట్లేదు, చంద్రబాబు గారు ఫోటోషూట్లు చేసుకుంటున్నాడనే మాట్లాడుతున్నారు. ఈరోజు చూడొచ్చు క్షేత్రస్థాయిలో బెకమ్ ఇన్ఫ్రా వాళ్ళు కౌంటర్ వెయిట్లు ఏవైతే అమర్చారో వాడిని పరిశీలించడానికి స్వయంగా కన్నయ్య నాయుడు గారితో కలిసి ఇక్కడికి రావడం కూడా జరిగింది. నిన్న కౌంటర్ వెయిట్లు విజయవంతంగా అమర్చారు. ఈరోజు ఐరన్ స్క్రాప్తోనూ అదేవిధంగా కాంక్రీట్తోనూ 17 టన్నులు వెయిట్ వచ్చే విధంగా వాటిని పూర్తి చేయడం కూడా జరిగింది. 70వ నెంబర్ గేట్ అయితే ఉందో దాన్ని నిన్న పరిశీలించి దాన్ని కూడా రీప్లేస్ చేయాలని చెప్పిన తరుణంలో అందుకు సంబంధించినటువంటి ఇంకో కౌంటర్ వెయిట్ కూడా తీసుకొచ్చారు. ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఈ ఇక్కడ ఏవైతే గేట్ల మధ్యలో ఇరుక్కుపోయినటువంటి పడవలు ఉన్నాయో డ్రెడ్జింగ్ బోట్లు, ఇప్పుడు మనం మాట్లాడే విషయం గురించి వాటిని అయితే ఇప్పుడు పరిశీలిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంతసేపు మాట్లాడినా అమరావతి మునిగిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయట్లేదని మాట్లాడుతూ ఉన్నారు. మరి అమరావతి నిజంగా ఒకవేళ మునిగిపోయినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు నివాసం ఉంటున్నటువంటి తాడేపల్లి ప్యాలెస్ ఏది కూడా ఉందో అది కూడా అక్కడే ఉంది, మరి ఆయన కూడా మునిగిపోయిన ప్రాంతంలోనే ఉన్నాడా? దయచేసి బయటకు వచ్చి నిజాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. మీరు ఒకసారి ఈ పాయింట్లన్నింటినీ ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకోండి. వాళ్ళ కోణంలో ఆలోచించినా కూడా ఒకేసారి ఇన్ని బోట్లు వచ్చేసేసి ఈ బ్యారేజ్ కొన్నటువంటి గేట్లకు ఎందుకని తగిలినాయి? ఇంకొకటి, ఒకే కలర్ వేసినటువంటి వైసీపీకి చెందిన వాళ్ళ బోట్లు మాత్రమే ఇక్కడ దాకా ఎందుకు వచ్చినాయి? ఇంకొక పాయింట్, ఒకదానికి ఒకటి గొలుసులతో కట్టేసి మరీ ఎందుకు అర్ధరాత్రి టైంలోనే వచ్చినాయి? ఇంకొకటి, నిజంగానే ఏదైనా విపత్తు వచ్చినప్పుడు ఈ బోట్లు కొట్టుకొచ్చినాయి అనుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఎందుకు కంప్లైంట్ చేయలేదు, ఇవి మా బోట్లేనండి లంగరేసి ఉన్నప్పుడు వచ్చేసినాయని? ఇంకొక పాయింట్, ఇప్పుడు ఎప్పుడైతే విచారణ జరిగింది, విచారణ మొదలు పెట్టారని తెలుస్తున్నటువంటి తరుణంలో వాళ్ళు ఎందుకు పారిపోయారు? ఎన్ని అంశాలను ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ చేసుకున్నట్లయితే విజయవాడని జలసమాధి చేసేయాలి, చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ కుట్ర పన్నిందని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నటువంటి పరిస్థితి ఒకేసారి ఆలోచన చేయాలి. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు బుడమేరు కెనాల్ ఏవైతే ఉందో, బుడమేరు వాగు, దానికి సంబంధించిన పరివాహక ప్రాంతాలు కబ్జాలు చేసి లేఅవుట్లు వేసి స్థలాలు పనిచేసి అదేవిధంగా వాటి గట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మట్టితో అమ్మేసుకుని ఆ గట్లను బలహీనపరిచి ఈరోజు విజయవాడలో సగం ప్రాంతం వరద ముంపుకు ఏ విధంగా అయితే కారణమయ్యారో, మరోపక్క ఈ ఇక్కడ బోట్లు అనేసి ఒకసారి వదిలేసేసి ప్రకాశం బ్యారేజ్కి డ్యామేజ్ చేయాలని చూశారో ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఒక పక్క చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఫోటోషూట్లు చేసుకున్నాడని చెప్పేసి ఎంతసేపు బురదల్లే ప్రయత్నం చేస్తా, ప్రజలకు ఏం చేయట్లేదని చెప్తా, మరో పక్క చూస్తే ప్రకాశం బ్యారేజ్ని ఏదో చేయాలని చెప్పేసి ఆలోచనలు చేస్తా, ఇంత చేస్తూ ఉంటే ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఉన్నాం. దీనిలో మీరు చూడొచ్చు బిగించినటువంటి కౌంటర్ వెయిట్ ఏదైతుందో బెకమ్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వాళ్ళు పెట్టింది. ఈ కౌంటర్ వెయిట్ని కూడా విజయవంతంగా అమర్ చేసేసారు. ఇక్కడ బోట్లు చూడొచ్చు, ఒక్కొక్క బోటు ఎంత ఉందో చూడండి. ఒక్కొక్క దాదాపుగా ఒక 10-15 లారీల్లో పట్టేటటువంటి ఇసుక ఒకేసారి తీసుకెళ్ళేంత పెద్దగా ఈ బోట్లు అయితే ఉన్నాయి. పరస ఇవి ఐరన్ బోట్లు, ఇవి ఢీకొనడం వల్ల నిజంగా ప్రకాశం బ్యారేజ్కి కనుక ఒకవేళ ఎటువంటి అయిన ముప్పు ఏర్పడి ఉన్నట్లయితే
నిజంగా ఈ ప్రాంతం అంతా విజయవాడ జలసమాధి అయిపోయింది. విజయవాడే కాదు, కృష్ణా గుంటూరులో కృష్ణానది పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో అది మొత్తం కూడా జలసమాధి అయిపోయే పరిస్థితి ఉండేది. దీన్ని బట్టి ఆలోచించవచ్చు వైసీపీ వాళ్ళు ఎంత కుట్రలు చేస్తున్నారు, ఎంత ఇదిగా ఉన్నారని కూడా మీరు ఆలోచించవచ్చు.